క్రీస్తు సంఘాల పేరుతో వ్యాపార కేంద్రాలు ఉన్నాయి తప్ప, క్రీస్తు సంఘాల పేరుతో కుల సంఘాలు ఉన్నాయి తప్ప, ఉన్న సంఘాలన్నీ దెయ్యం సంఘాలే, ఉన్న సంఘాలన్నీ సాతాను సంఘాలే, పేరు మాత్రం క్రీస్తుది అంతే. మార్పు చెందిన వాళ్ళు లేరు ప్రిలారా. మత్తయి సువార్త 11:12 యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడిన ఒక మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది మనకి. బాప్తీస్మమిచ్చు యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది. బలాత్కారులు ఆ పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అంటున్నాడు. ఈ మాటల ఆంతర్యం మనకు అర్థం కావాలి. ఎక్కడ కూడా బైబిల్ని పరిశోధన చేస్తూ మొదలు పెడితే ఈ బలాత్కారులు ఎవరో మనకు తెలీదు. మామూలుగా చెప్పే వాక్యాలు, ఏదేదో చెప్తున్నటువంటి ప్రసంగాలు, ప్రిపేర్ అయిన ప్రసంగాలు చేసేవారికి అసలు అర్థం కాదు. ప్రసంగాలు కాపీ కొట్టి చెప్పే వాళ్ళకి అసలు తెలీదు ఈ మర్మం. ఎవరి బలాత్కారులు? పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడ్డవేటి అంటే బలవంతంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారా? మీకు అర్థమవడం చెప్తున్నాను. పెళ్లి చేసుకుని సంసారం చేయడం సంసారం అయితే, ఒక స్త్రీని బలాత్కారం చేయడం ఎలా అంటారు? దాన్ని ఏమంటారు? మానభంగం అంటారు, బలాత్కారం అంటారు. అలాగ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడం కుదురుతుందా? మరి యేసు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు. ఈ మాట చెప్పేది ఎవరు చూడండి, 11 చదువుతాం. స్త్రీలు కనిన వారిలో బాప్తీస్మయితే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిజముగా మీతో చెబుతున్నాను. స్త్రీలు కనిన వారట, భూమి మీద అందరూ స్త్రీలకు పుట్టినవారే, ఒక ఆదాము తప్ప. యేసుక్రీస్తు కూడా స్త్రీకే పుట్టాడు, కానీ ఆ యేసుక్రీస్తు చెబుతున్నాడు ఈ మాట. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. ఎక్కడ గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు. అంటూ వెంటనే 12 ఏమంటున్నాడు? బాప్తీస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు, అంటే యేసు ప్రభు ఆ మాటలు చెప్పే వరకు, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు అన్నాడు. ఎటు పరలోక రాజ్యాన్ని ఆక్రమించేసుకుంటున్నారా? బలాత్కారులు పట్టేసుకుంటున్నారు పరలోక రాజ్యాన్ని? ఎలా వెళ్ళిపోతారండి బలాత్కారులు? ఎటు ఒక స్త్రీని బలాత్కరించినట్లుగా పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోగలరా ఆ విధంగా? అంటే ఇష్టపూర్వకంగా చేసేటువంటిది వేరండి, బలవంతంగా పాడు చేసేస్తున్నాడు అనుకోండి, ఒక స్త్రీని ఎలా ఉంటుంది అది? ఆమె వ్యతిరేకిస్తుంది, వీడేమో బలాత్కరిస్తాడు. అంటే దృశ్యం చెప్తున్నా, ఊహించుకోండి. ఆ విధంగా ఏ విధంగా బలవంతంగా పరలోక రాజ్యానికి వెళ్తాడు? పరలోక రాజ్యం బని ఎలా పట్టుకుంటాడు? అదేమన్నా ఒక వస్తువా, లేకపోతే ఒక స్త్రీయా, ఒక జంతువా, ఒక మృగమా? అంటే పరలోక రాజ్యం అనగానే దేవుడున్న లోకం గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈయన చెబుతున్న పరలోక రాజ్యము భూమి మీద ఉన్న సంఘం. అందుకనే పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చును అని శిష్యులు అడిగితే, పరలోక రాజ్యము ఇక్కడని అక్కడని ఇచ్చటని అచ్చటని చెప్ప వీలు పడదు. ఇదిగో పరలోక రాజ్యం ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది అన్నాడు. అది ప్రత్యక్షంగా రాదు, అది మీ మధ్యనే ఉంది, మీలోనే ఉంది, మీతోనే ఉంది అంటున్నాడు. అంటే ఇక్కడ చెబుతున్న రాజ్యము సంఘం అన్నమాట. ఈ సంఘంలోకి బలాత్కారులు వచ్చేస్తున్నారు. పరలోక రాజ్యం అంటే సంఘమే, భూమి మీద ఉన్న పరలోక రాజ్యం సంఘమే. ఈ సంఘంలోనికి మారు మనసు లేని వారు, మూర్ఖులు, దొంగలు, వ్యభిచారులు మార్పు లేకుండానే వచ్చేస్తున్నారు. మోసగాళ్ళు, ధనం అంటే ఆశగడి లోభులు, గర్వాంధులు, మూర్ఖులు, వ్యభిచారులు, చెడ్డవారు, జోరులు, చారులు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ అబద్ధికులు, వీళ్ళందరూ సంఘంలోకి బలవంతంగా వచ్చేస్తున్నారు మార్పు లేకుండా. అసలు సంఘంలోకి ఎవరిలో ఎలాంటి వారు రావాలి? మార్పు చెంది బాప్తీసము ద్వారా పాపములు కడిగి వేసుకుని నూతన జన్మ పొందిన అనుభవముతో దేవుని పిల్లలుగా మారి పరిశుద్ధాత్మ పొంది రావాలి, సంఘంలో ఉండాలి. కానీ ఈరోజు సంఘాల్లో ఎవరున్నారు?
అందరూ బలాత్కారులే. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధ జీవితాలు జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధమైనటువంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాస్టర్ గారే అలాంటి వాడిని వెనకాల నుంచి మాట్లాడుకుంటూ సంఘానికి వెళ్ళి వస్తూ ఉంటారు. తెల్లారులైతే ఎవరి గురించి మాట్లాడుకుంటారు వీళ్ళు? మళ్ళీ పాస్టర్ గారు రహస్య పాపాల గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ అదే సంఘానికి వెళ్ళి కూర్చుని వాక్యం విని వచ్చేవాళ్ళు. అసలు వాళ్ళకి ఏమాత్రమైనా ఏమన్నా దేవుడి గురించి ఏమైనా తెలిసి అంటారా? ఎప్పటికీ అర్థం కాదు. పాస్టర్ గారు నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి, పిల్లలను తన కుటుంబాన్ని ఏలేవాడై ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏ పాస్టర్ గారు కుమారుడైనా చర్చిలో ఉంటున్నాడా? పాస్టర్ గారు పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ, సంఘ పెద్ద పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ, వాళ్ళు సంఘానికి రాకపోతే ఆ సంఘ పెద్ద బైబిల్ ఎట్టుకుని నిలబడి అసలు ప్రార్థన చేసే అర్హత కూడా దేవుడు ఇవ్వలేదు. ఒక సంఘ పెద్దగా ఉండాలన్నా, ఒక దైవ సేవకుడిగా ఉండాలన్నా, తన భార్య, తన బిడ్డలు, కనీసం తన కుటుంబం అయినా సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే ఆడు ప్రార్థన చేయడానికైనా, బైబిల్ చదవడానికైనా అర్హుడు అని ఈరోజు బోధలే చేస్తున్నాం. సంఘానికి పెద్దలుగా నడిపిస్తున్నారు. ఈ పెద్దగారు పిల్లమే మాట ఎందో, సంఘమే వింటుంది కదా పిల్ల విన్నప్పుడు, కొడుకు ఎండో ఆడి భోగిలాగా తిరుగుతూ ఉంటాడు, ఈయనేమో సంఘానికి ఏవో బల్లగుద్ది చెబుతూ ఉంటాడు ప్రసంగాలు. ఇది సంఘం పరిస్థితి. ఇప్పుడు బలాత్కారులు ఆక్రమించేస్తున్నారా సంఘాన్ని? ఉన్నదంతా బలాత్కారులేనా సంఘాల్లో? అర్థమైంది మీకు? అర్థం కాలేదా? యేసు ప్రభు మాటల్లోనే ఆంతర్యం అది. అంటే అప్పటి వరకు మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఏమండి మతోన్మాదులు ఎందరో సంఘాలలో చేరిపోయారు. దేవుని సంఘంలో, దేవుని సమాజంలోకి బలవంతంగా వచ్చేసి అక్కడ ఉన్న డబ్బు కోసమో, లేదా అక్కడ ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కోసమో, 10 మందిలో గొప్పోళ్ళు అనిపించుకోవడం కోసమో ఆనాడు మత పెద్దలు, యోధా మత పెద్దలు, వాళ్ళు దేవుని రాజ్యాన్ని బలవంతంగా బలాత్కారంగా రాలేదా? ధర్మశాస్త్ర ఉపదేశకులు అప్పుడు లేరా? యేసుక్రీస్తుకు ముందరా? అందుకే యోహాను దినములు మొదలుకొని బాప్తిస్మచ్చు యోహాను దినముల వరకు. ఇప్పుడు యేసు వచ్చాడు. యేసు వచ్చి సత్యానికి స్తంభమైన సంఘాన్ని స్థాపించబోతున్నాడు. అందుకే అప్పటి వరకు అని చెప్పాడు. అందుకనే మారు మనసు ప్రకటిస్తున్నాడు యోహాను. బాప్తిస్మచ్చి యోహాను ఏమని ప్రకటించాడు? పరలోక రాజ్యం సమీపించున్నది. అంటే యేసు వచ్చేటప్పటికే పరలోక రాజ్యం సమీపం వచ్చింది. భూమి మీద పుట్టేటప్పటికే యేసు పరలోక రాజ్యాన్ని, భూమి మీద సంఘాన్ని ఎలా స్థాపించాడు? తన రాజ్యాన్ని తన రక్తం ఇచ్చి, తన ప్రాణం పెట్టి సంఘాన్ని స్థాపించాడు. వచ్చేసింది, అందుకే రాబోతుంది అని యోహాను మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మ ఇచ్చాడు. పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్వం కాదు యోహాను ఇచ్చింది. ఏ బాప్తిస్మ అది? మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్వం ఇచ్చాడు. అప్పుడు ఆ కాలంలో బలహీనులు, ఈ పరిసయ్యులు, చిన్న చిన్న వాళ్ళు, పేదలు, వీళ్ళందరూ వచ్చి బాప్తిస్వం పొందుతున్నారు. యోధయ, సమరయ, ఆ పట్టణాల నుంచి వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అప్పుడు యేసుప్రభు వారు బాప్తిసమాలు ఇస్తుంటే ఆనాడునేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యోధా మెత పెద్దలు కూడా వచ్చారు బాప్తిసం పొందటానికి. బాప్తిసం నుంచి యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడయ్యా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది అంటున్నాడు. బాప్తీసం పొందడానికి వచ్చిన వాళ్ళకి బాప్తీసం ఇవ్వచ్చు కదా, వాళ్ళ సర్పసంతానం అంటున్నాడు ఏంటి అంటే, బాప్తీసం పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. అంటే మారు మనసు లేకుండా సంఘంలోకి ఎలాగొచ్చేస్తున్నారు వాళ్ళు? బలాత్కారంగా వచ్చేస్తున్నారనమాట. మేము మొదటి నుంచి మాకు ధర్మశాస్త్రం తెలుసు, మేము మత పెద్దలమే, మాకు మారు మనసు ఏంటి? వీళ్ళు పాపాత్మలు వెళ్ళండి, సామాన్యులు చూసి పాపాత్మలు వెళ్ళు, మేమైతే పుణ్యాత్ములు, పరిశుద్ధులు, మత పెద్దలం మేమో, మేము కూడా పొందుతాం బాప్తిస్మని వచ్చారు. వాళ్ళని ఏమంటున్నాడు? 3:5 ఆ సమయమును యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్ధాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్ధాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండిరి. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందుతున్నారు. మారు మనసు అంటే అదే, పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందుతున్నారు. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి. చూడండి, పరిసయ్యులట, సద్దూకయ్యులంట, వీళ్ళు ఎవరో ఆ రోజు మతాచారాల్లో బాగా ఆరితేరినోళ్ళు.
వాళ్ళు బాడ బాప్తీసం పొందవచ్చుడు చూచి ఏమంటున్నాడు చూడండి, కొంతమంది వచ్చారా అనేకులు వచ్చారా? అనేకులు వచ్చారండి. వస్తే ఇచ్చేసాడు బాప్తీసం, ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అసలు మీరు బుద్ధి లేకుండా వస్తారండి, బుద్ధి మార్చుకోకుండా వస్తారండి, మీకు బుద్ధి చెప్పినవాడెవడు అని అడుగుతున్నాడు. అని ఏమన్నాడు చూడండి, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. దేవుడు అదే కోరుతున్నాడు, అదే చెప్పాడు. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకి పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నానయ్యా. ఇప్పుడే గొడ్డలి చెట్ల పేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని 11వ వచనం చూడండి ఏమంటున్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను, అయితే నా వెనక ఒకడు వస్తున్నాడు. చూడండి, ఆయన మామూలుడు కాదు, చండ శాసనుడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇస్తాడు. అగ్నితో బాప్తీసం అంటే అర్థం కాక పరిశుద్ధాత్మ అగ్ని రా రా దిగిరా అంటున్నాడు పిచ్చోళ్ళు. పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే ఓ పెద్ద పాఠం, అగ్ని బాప్తీసం అంటే ఒక పెద్ద పాఠం. అది 3 గంటలు ఇది 3 గంటలు చెబితేనే కానీ అర్థం కాదు ప్రియులారా. అయితే వెంటనే ఎక్కడే జవాబిచ్చాడు మీరు చూడండి, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. 12వ వచనంలో చూడండి, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చి వేస్తాడు. ఇక్కడ 2 ఉన్నాయి, పరిశుద్ధాత్మను పొంది పరిశుద్ధముగా దేవుని కుమారులుగా పిల్లలుగా బ్రతికిన వారికి కొట్టులో చేర్చబడతారు, పరలోక రాజ్యంలో చేర్చబడతారు. మరి పొట్టునేం చేస్తున్నాడు? అగ్నితో కాల్ చేస్తున్నాడు. అది అగ్ని బాప్తీసం అంటే. అగ్నితో బాప్తీసం ఇస్తాడు ఈ సంఘాలన్నిటికీ. పరిశుద్ధాత్మ బాప్తీసం ఈ సంఘాలకి లేదు కనుక వీళ్ళకి ఏ బాప్తీసం ఉంది? వీళ్ళకి అగ్ని బాప్తీసం సిద్ధంగా ఉందన్నమాట. ఇది యోహాను మాటల్లోని ఆంతర్యం. అందుకే యేసు ప్రభు చెబుతున్నాడు, యోహాను దినములు మొదలుకొని పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది, బలాత్కారులు దాన్ని ఆక్రమించేసుకుంటున్నారు. సాత్వికులు కావాలి ఆయనకి, మంచివారు కావాలి ఆయనకి, బుద్ధిమంతులు కావాలి ఆయనకి. అందుకే చెబుతున్నా మారండి. మార్పు లేని వారిని దేవుడు అసలు అంగీకరించడు. అసలు మీకు దేవుడే అర్థం కాలేదు. పరిశుద్ధాత్మను మీరు పొందకుండా ఆయన మీలో ఉన్నాడో లేదో మీరు గ్రహింపు లేకుండా మీరు బ్రతికినంత కాలము మీరు క్రీస్తు సంబంధులు, తండ్రికి పిల్లలు కానే కాదు. మీరు దేవుని పిల్లలని మీ ఆత్మ, దేవుని ఆత్మ మీ ఆత్మతో సాక్ష్యమిస్తున్నాడా? అది మీరు గ్రహించారా? నేను దేవుని కుమారుణ్ణని దేవుని ఆత్మ నా ఆత్మతో సాక్ష్యమిస్తే నేను భూతులు మాట్లాడడానికి నన్ను సాహసిస్తానా? పాపపు తలంపులు చేయడానికి నేను సాహసిస్తానా? పక్కవాడిని మోసగించడానికి నేను సాహసిస్తానా? ఎందుకో తెలుసా, నా ఆలోచన కూడా నా దేవుడు ఎరుగుదు అని తెలిసిపోతుంది. నేను అబద్ధం ఆడుతున్నప్పుడు నా దేవుడికి ఏంటి తెలిసిపోతుందా లేదా? తెలిసిపోతుంది. ఆయన పక్షపాతం గలవాడా? చూసి చూడనట్టుగా వదిలేసేవాడు ఆయన. క్రైస్తవుడు ఎలా బ్రతకాలి తెలుసా? చీకట్లో కూడా నా దేవుడు నా ఆలోచనను చూస్తున్నాడు అని భయంతో బ్రతకాలి. ఇక్కడ ఎవరో లేరు, నేను ఎలాంటి ఎదవ పని చేసినా ఎవరికి తెలియదు అని కాదు బ్రతకాల్సిందే. నేను ఎక్కడికి పోయినా నా ప్రభు ఉన్నాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కన్నుల నుంచి నేను తప్పించుకోలేను అని పవిత్రంగా బ్రతికేవాడు దేవుడికి కావాలి. అదృశ్యుడంటే అర్థం అదే. అదృశ్యుడంటే ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అదృశ్యుడంటే? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన పాదం కింద ఉన్న నువ్వేంటి గొంతులేస్తావు, ఎగురుతావేంటి? నువ్వెంత, నీ బతుకెంత, మన కళ్ళ ముందు ఎగిరి ఈ మిడతల కంటే దూరం మనం. ఆ మిడతతో పోల్చుకున్నా అది కూడా పెద్ద విషయమే. ఆ మిడతకు కూడా సమానం కాదు మనం దేవుడి దృష్టిలో.
మనకు ఆఫ్టర్ ఆల్ మిడతా ఆఫ్టర్ ఆల్ సీమ, ఆ చీమ కంటే దారుణంగా ఉంది మన పరిస్థితి. దేవుణ్ణి విడిచిపెడితే కానీ ఆ దేవుణ్ణి హత్తుకుంటారా? ఆ దేవుణ్ణి హత్తుకుంటారా? ఆ దేవుని ప్రేమను గుర్తిస్తారా? ఆ దేవుని అనురాగాన్ని గుర్తిస్తారా? ఆ దేవుని కలలు పండిస్తారా? ఆ దేవునితో ఐక్యమైపోతారా? ఆ దేవునితో సమానమైపోతారా? ఆ దేవుని కుడిపార్శ్వమున చోటిస్తాడు. గ్రహించండి ప్రియులారా, ఈ అదృశ్యుడి గురించి కొలసీలకు రాసిన పత్రిక 1:15 కూడా ఉంది. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి యేసుక్రీస్తు. మరి దేవుడు ఎవరు? అదృశ్యుడు. తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు. యేసు ఆ అదృశ్యుడైనటువంటి దేవుని స్వరూపం. తిమోతికి రాసినటువంటి 1:17 క్షయుడు అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడట. చాలా బాగా చెప్పాడు, చూసారా? ఎప్పుడైనా చదివారా? 1:17 సకల యుగములలో రాజయుండి సకల యుగములు అన్నాడు. అసలు దేవుని యొక్క కాలమానం, ఆయన ఉన్నత, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి? ఇంత చిన్నగా ఆలోచిస్తారేటండి. అంటే ఎవడో మా దేవుడి విగ్రహం మట్టిలో ఉంది, నీ దేవుడి విగ్రహం ఏదని అడుగుతున్నాడు. ఏంటంత ఎర్రి, అంత పిచ్చి ఏంటండి మనుషులకి? కానీ దేవుడి గురించి బైబిల్ ఏమని చెబుతుంది? సకల యుగములు అన్నాడు. ఏంటి ఆ యుగానికే దిక్కు దివాణం లేదు మనకి. మన బతుకు ఆడమే 70-40 ఏళ్ళు బతుకుతాం, మహా బతుకుతే ఏమంటే 70-80 ఏళ్ళు బతుకుతాం, అంతేనా? కానీ దేవుడు సకల యుగములో ఎన్ని యుగాలు ఉన్నాయో, ఎన్ని యుగాలు ఉండబోతున్నాయో, అన్ని యుగాలలో కూడా ఎవరైనా రాజు, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు, నాశనము లేనటువంటి వాడు, అదృశ్యుడు, అదృశ్యుడు, కంటికి కనిపించని వాడు, అద్వితీయుడు, ఒక్కడైనటువంటి వాడు, దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక, ఆమెన్ అన్నాడు. ఈ మాటలు చెప్పరేటండి ఎక్కడనే? అది చెప్తారా? అది చెప్పరు. అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు, ఈ చెత్త కోరికలు అన్నిటినీ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను అది చెప్తూ ఉంటా, అసలు దేవుణ్ణే పరిచయం చేస్తే ఆయన్ని తండ్రి, నాయనా, ప్రభువా అని ప్రార్థన చేసే అవకాశాన్ని యేసుక్రీస్తు ద్వారా ఆ పరమ తండ్రి మనకి ఇచ్చాడు కదా. మనమే ఆయన్ని మనం తండ్రి అని, నాన్నా అని చెప్పేసి మన బాధలన్నీ ఆయన చెప్పుకునే అవకాశం మనకి ఇచ్చాడు కదా. ఇంకెవరండి మధ్యలో గొట్టంగాడు ఎందుకు మనకి? ఒక బలహీనుడు ఎందుకండి? చీటికి మాటికి కోప్పడి బూతులు మాట్లాడేవాడు మనకెందుకండి? అసలు ఈ కాలం ఏ కాలం? క్రీస్తు శకము, జ్ఞానకాలము, దేవుని కృప దొరికే కాలము, దేవుని జ్ఞానం విరివిగా దొరికే కాలము. ఇప్పుడు కూడా అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు ప్రార్థన ఎన్ని సంవత్సరాలు అయ్యగారు ప్రార్థన చేస్తారు? నువ్వు చేయవా? నువ్వు ప్రార్థన చేస్తే నీ తండ్రి వినేలాగా ఉండాలి, అలా మారాలి నువ్వు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అంటున్నాడు. యేసు అంటున్నాడు, నా నామముని మీరు తండ్రిని ఏమడితారు అడగండి అంటున్నాడు. అడగండి అంటున్నాడు, లేదు మా అయ్యగారు ప్రార్థన చేస్తారంటున్నారు. అంటే వీళ్ళు మారరన్నమాట, వీళ్ళు క్రైస్తవులే కాదు. అందుకే ప్రార్థించాలి క్రైస్తవుడు. తండ్రి మాటలను తండ్రి హృదయంలో ఉన్నది వాక్యం ద్వారా తెలుసుకొని ఆ తండ్రి మనసెరిగి ప్రార్థన చేయాలి క్రైస్తవుడు. నాన్నా, తండ్రి అని నీ గదిలో నువ్వు మొరపెట్టు. సంఘంలో నిర్దోషమైనటువంటి హృదయముతో, మంచి మనసుతో, యథార్థమైనటువంటి ప్రవర్తనతో సంఘం కొరకు ప్రార్థన చేయి, సేవకుడు కొరకు ప్రార్థన చేయి. ఎలా ఉంటామంటే మనం సాప కింద నీరులాగా, పాముమే, సచ్చిని పాములాగా. సచ్చిని పాము అన్న భయం వేస్తుంది కదా మనకి. పాముమే, అందరు క్రైస్తవులు అందరూ సచ్చిని పాములు. అందుకే దేవుడు అంటాడు, చచ్చిని సింహం కంటే బతుకున్న కుక్క మేలు అన్నాడు. అర్థం కాలేదు సనాజానికి, అర్థం కాలేదు. ఇంకా దేవుడు ఏమర్థమవుతాడు? నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. వాక్యాన్ని తప్పు చెప్పాడా తొక్క తీసేయాలి ఎవరికైనా సరే. ఏంటి వాక్యం తప్పు చెప్తావంటే? అడగాలి, అడగకపోతే నువ్వు దొంగవే. బాధ మార్చుకోడా? అలాంటి వాడితో అసలు సహవాసం చేయకూడదు. వాడి దుష్టక్రియల్లో పాలివారమే ఉండకూడదు. ఇది బైబిల్. తెలుసా మీకు సంగతే? ఒక మందు తేడా వస్తే ప్రాణమే పోద్ది, ఒక వాక్యం తేడా వస్తే ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. యుగ యుగాలు, యుగ యుగాలు ఇక్కడ పోతే బోడి ప్రాణమే పోద్ది. కానీ ఆ ప్రాణం పోయినట్టే నరకానికి పోయామంటే చూసుకో జాగ్రత్త. ఏ మెడిసిన్ కరెక్ట్గా ఉండాలి చెప్పండి? వాక్యం కరెక్ట్గా ఉండాలా? భోజనం కరెక్ట్గా ఉండాలా?
వాకింగ్ కరెక్ట్గా ఉండాలా, సేవకుడు కరెక్ట్గా ఉండాలా, డాక్టర్ కరెక్ట్గా ఉండాలా? ఇటు దొంగ డాక్టర్ వైద్యం తెలియదంటే ఎవడన్నా చేయించుకుంటాడు వైద్యం? ఇటుకు వాకింగ్ తెలియదంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఏమి నేర్చుకుంటావు? నువ్వు నరకానికి సిద్ధం చేస్తాడు. వద దినమునకు నువ్వు పోషించుకుంటున్నావు నీ శరీరాన్ని, చావుకు పోషించుకుంటున్నావు నీ శరీరాన్ని. తెలుసా మీకు సంగతి? ఇది వాక్యం అంటే గుండెల్లో దడ పుట్టాలి, భయం కలగాలి వాక్యం ప్రకటిస్తే. అంత సబ్బు రాసి ఐస్ క్రీమ్ పెట్టి ఐస్ పెట్టినట్టుగా బోతలు చల్లగా ఉండాలి. ఏదైనా గట్టిగా చెప్పాడు అనుకోండి, ఏంటంటే బాబు మరి అలా చెప్తాడు ఆయన కఠినంగా? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవడు వినగలడు? ఇంత కఠినమైన మాట ఎవడు వినగలడు అంటున్నారు వాళ్ళు. 70 మంది ఉన్నారు వెంటనే, 70 మంది పైన ఉన్నారు. ఒకరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఎవడు వినగలడు అని 70 మంది వదిలేస్తే 12 మంది మిగిలారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు. వెళ్ళిపోలేదా? మళ్ళీ వెనడో రాలేదంట వాళ్ళు వెనక్కే. మళ్ళీ అన్నడు యేసుని వెంబడించలేదంట ఆ 70 మంది. అంతకుముందు ఎందుకు వచ్చారు? రొట్టెలు చేపలు, అబ్బాబా మహత్కార్యాలు అద్భుతాలు జరుగుతున్నాయి. చప్పట్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళి చప్పట్లు కొట్టేస్తున్నాం మీటింగ్లకి వెళ్ళి. ఓ చప్పట్లు ఎందుకు కొడతామో తెలియదు. చీటికి మాటికి పాటలకి చప్పట్లే, ఆ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి, అల్లుయా చెప్పి దేవుని మహిమపరచండి, స్తోత్రం అల్లెలూయా అంటున్నారు. స్తోత్రం దేనికి చెప్పాలో తెలియదు, అల్లెలూయా దేనికి చెప్పాలో తెలియదు. ఇలాగంటే పాస్టర్లను విమర్శించేస్తాడు, దొంగ పాస్టర్లు అంటారు నన్ను. బైబిల్లో ఉన్నది చెప్పిన దానికి దిక్కుమక్కు లేకపోతే బైబిల్లో లేనిది చెబుతుంటే విమర్శిస్తున్నాడు అంటున్నారు. వీళ్ళు బైబిల్లో లేని చెప్పొచ్చా అంటే వీళ్ళకి ఏమీ తెలియదన్నమాట. దేవుడు గొప్పతనం చూడండి ఎంత గొప్పగా చెబుతున్నాడు. ఏమన్నాడు? సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయుడు అయినా దేవుడు అన్నాడు. ఇంకొక మాట 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండే అవకాశం లేదు, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వడు చూడలేదు, ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అంటే నాకు కనిపించాడని చెప్తాడు. అడు అబద్ధికుడే కదా. అబద్ధికుడిని గుర్తించడానికి ఎక్కువ చాలా సులువండి. అసలు సత్యం చెప్పేవాడిని కనుక్కోవాలంటే మీకు సత్యాన్వేషణ ఉండాలి, మంచి హృదయం ఉండాలి. తెలుసా మీకు? విశాలమైన హృదయం ఉండాలి. చాలా బాగా ఆలోచించాలి మీరు. ప్రతి ఒక్క సేవకుణ్ణి, బోధకుణ్ణి, ఉపదేశకుణ్ణి కనిపెట్టాలి మనం, పరీక్షించాలి మనం. సమస్తాన్ని పరీక్షించి మేలైన బోధని చేపట్టాలి. ఇదిగో ఇవాళ నేను ఎలా మాట్లాడుతున్నానా, బోధ విషయంలో నన్ను నమ్మకూడదు, రేపు నమ్మకూడదు, ఎల్లుని నమ్మకూడదు, ఎప్పుడు నమ్మకూడదు, ఇంకో గంట తర్వాత కూడా నమ్మకూడదు నన్ను. బోధ విషయంలో అర్థమైంది మీకు? దేవుని మాటల విషయంలో ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు. ప్రారంభ సంఘం బెరయా క్రైస్తవులు ఏమండి వాళ్ళు ఏం చేశారు? తెస్సలోనికలు ఉన్నవాళ్ళు గనులై ఉండి పౌలు బర్నబాలు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవా లేవా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. ఉందో లేదో ఈ గ్రంథంలో చూడడం ఎందుకు? పాస్టర్ గారు మంచోడే కదా, ఈయనేచ్చు కదా. మన పాస్టర్ గారు డబ్బులు బాగా ఖర్చు పెట్టి చేస్తున్నాడు కదా సేవ, ఇక బైబిల్లో చూడడం ఎందుకు? మనకే మనకు బైబిల్ ఎందుకు? పాస్టర్ గారి దగ్గర ఒక బైబిల్ సరిపోదా? మనం బైబిల్ ఎందుకు చూడాలి? ఆయన రిఫరెన్స్ ఎందుకు చదివించాలి? ఎందుకు చెప్పండి? దేవుడు అదృశ్యుడు, మనము ఒట్టిని నమ్మకూడదు, వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. మారిపోతాడు మనిషి, గంటలో మారిపోతాడు మనిషి, నిమిషంలో మారిపోతాడు. ఉదాహరణకు కొన్ని చెప్పమంటారా? మిమ్మల్ని మీకు గుర్తిమంటారా? 3 కన్ను గీటింది అనుకోండి, ఒక్క సెకండ్లో మారిపోతాడు మనిషి. ఒక 10,000 కట్టాలల్లా ఆడించారనుకోండి, ఒక్క సెకండ్లో మారిపోతాడు మనిషి. ఒక బంగారం చెయ్యిని కానీ ఉంగరం కానీ అలా పెట్టారనుకోండి, అర క్షణంలో మారిపోతాడు మనిషి. అవునా కాదా? నమ్మొచ్చా మనిషిని? నమ్మమని దేవుడు చెప్పాడా? నమ్మ మనలేదో. నీ విషయం నీవే జాగ్రత్త. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయి తన సహోదరుని కొంప ముంచుతాడు, జాగ్రత్త అన్నాడు. వాక్యం విషయంలో, దేవుడి విషయంలో ఎవరిని నమ్మటానికే లేదు తెలుసా? ఈ ప్రాణం ఊపిరి ఆగిపోయే వాడుకు ఏ మనిషిని నమ్మకూడదు. జాగ్రత్త సంగమా, ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఒక డాక్టర్కి వైద్యం రాకపోతే ఒక తప్పుడు ట్యాబ్లెట్ రాస్తే ఆ టాబ్లెట్ మింగినట్టునే చచ్చూరుకుంటాడు. అదేవిధంగా పౌలు తిమోతికి రాస్తంటాడు,
నిన్ను గూర్చి నీ బోధన గూర్చి ఇక్కడ చూడండి, మొదటి తిమోతి 4:16 నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండయ్యా, వీటిలో నిలకడగా ఉండము. నీ విలాగు చేసి నువ్వు కూడా నిలకడగా ఉండాలి, నువ్వు మారిపోకూడదు. ఎందుకంటే సంఘంలోకి ఆడవాళ్ళు వస్తారు, తంత్రగొట్లు వస్తారు, వయ్యారంతో వయ్యలకు పోసేవాళ్ళు ఉంటారు, కన్ను గిట్టేవాళ్ళు ఉంటారు, కన్నేసేవాళ్ళు ఉంటారు. ఇక నువ్వు నిలకడక ఉండు, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి. ఎవడన్నాడు ఇప్పుడు జాగ్రత్త చూపించండి, ఒక్కడిని చూపించండి నాకు. పెద్ద పెద్ద జ్ఞానులు అన్నవాళ్ళే, దైవజ్ఞానులు అన్నవాళ్ళే, ఆడవాళ్ళకి డబ్బులకి లొంగిపోయిన వాళ్ళు ఎంతమందిని చూస్తున్నావు ఇప్పుడు? అంత చదివా, ఇంత చదివా, 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు బైబిల్ చదివేశారు, పరిశోధించేశారు, గ్రంథాలు రాసేశారు, పుస్తకాలు రాసేశారు, వాళ్ళకి దిక్కు దివాణం లేదు. దుష్టుడు దెబ్బకి పడ్డారు వాళ్ళు, మనమెంత. అందుకే క్రైస్తవుడు ప్రతిరోజు చావాలి, ప్రతిరోజు చావాలి. లోకం విషయంలో, పాపం విషయంలో, శరీర విషయంలో నేను కాదు క్రీస్తే అంతే. ఆడే కరెక్ట్గా ఉంటాడు, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని బిడ్డను, నేను నా దేవుని అనుమతితోటే నేను ఇదేనే చేయాలి అని చెప్పి జాగ్రత్తగా ఉండేవాడే మాత్రమే. అందుకే నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీ విలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకొందువు. నిన్ను రక్షించుకోవాలి, నీ బోధ వినేవారిని కూడా రక్షించాలి. ఏమండి, ఆడిని ఆడే రక్షించుకోలేడు, మనల్ని ఎలా రక్షిస్తాడు? ఆడు చెప్పే బోధ ఆడిని రక్షించలేదు, ఆడు చెప్పే సువార్త ఆడికే దిక్కులే, దివానం లేదు. ఎవడో ఏమి ఏ తెలియని, క్రీస్తు శాకం క్రీస్తు పూర్వం తెలియని ఎర్రు భాగులోడు అడిగిన ప్రశ్నక సమాధానం చెప్పలేడు, ఆడేం ప్రకటిస్తాడు సువార్త? ఇవాళ ఏ చరిత్రకారుడు ఏ పుస్తకములో ఏ చరిత్రలో క్రీస్తు పూర్వము కానీ క్రీస్తు శకములో కానీ ఏ దాని ఏ వస్తువు గురించి కానీ ఏ వ్యక్తి గురించి కానీ ఏ దేశం గురించి కానీ ఏ శాస్త్రం గురించి కానీ తెలుసుకోవాలంటే ఎలా లెక్కిస్తున్నారు కాలాన్ని? ఆడెవడ గొట్టంగాడు అడిగి తెలియకపోతే, ప్రతి పుస్తకంలో ఏమున్నది, ఈరోజు పేపర్లో ఏమొస్తుంది, ఒక పురా క్రీస్తుకు పూర్వము సంగతి చెప్పాలంటే ఎలా చెప్తున్నాడు? క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకం అని రాసి చెబుతున్నాడు. కాలాన్ని రెండుగా చీల్చాడంటే సామాన్యుడా? ఒకవేళ క్రీస్తు పూర్వమే లేదనుకోండి, క్రీస్తు పూర్వమే దేవుడు ఉన్నాడు అని అంటున్నాడు కదా, అంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అంటున్నారు కాబట్టి క్రీస్తుకు పూర్వం క్రీస్తు లేడని ఇడు అర్థం, ఇడు ఆలోచన అదే కదా. క్రీస్తు పూర్వం క్రీస్తు లేడని ఎర్రు బాగులోడా, భూమి మీదకు వచ్చిన తర్వాత క్రీస్తు శకం ప్రారంభమైందిరా మాలోకమా. భూమి పుట్టకముందే క్రీస్తు ఉన్నాడు, భూమి నిర్మాణకుడు క్రీస్తే. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువు, ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. కారణం ఏంటి? ఆయన అదృశ్యుడు గనక. జగత్తును అంటే ఈ యావత్ జగత్తును అందలి ఉన్న సమస్తాన్ని నిర్మించిన వాడు, మనుషుల చేతులతో కట్టిన ఒక ఆలయం నివసిస్తాడా? జగత్తును కట్టిన వాడు ఆలయంలో నివసిస్తాడా? ఆయన నివసించాలంటే ఆయన ఇల్లు ఆయనే కట్టుకోవాలి. ఈ జగత్తును కట్టి ఆయన మనకిస్తే మనకిల్లు లేదని ప్రార్థన చేయమని అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుకుంటున్నాం మనం. చాలామంది మొన్న కూడా నాకు కొంతమంది ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యగారు మాకు ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయండి, కానీ సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు కోసం ప్రార్థన చేయనట్టే. ఇలాంటి చిన్న చిన్న చీప్ కోరికలు తీర్చేవాడు దేవుడు అంటే, అసలు దేవుడు అంటే అర్థమైతే నీకేం కావాలో ఆయన ఇస్తాడమ్మా. నాకు ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి, పరిసరాల్లో పేస అవ్వాలి, ఇయటికి ఇవన్నీ నువ్వు సంపాదించుకో భూమి మీద. అసలు ఆయన్ని సరిగ్గా గుర్తించు, ఆయన ఎరుగు. నీ పోషణ భారమంతా నిన్ను కంటి పాపలా కాపాడేటువంటి వాడు, నీలో నివసించేవాడు, నీ తోడుగా ఉండేవాడు ఆయన. ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు. పక్షులు ఆకలి తీర్చేది ఆయననా? మన ఆకలి తీర్చడా అంటే అలా అంటే నేను ఇంట్లో కూర్చుని నాయన 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 అంటే ముద్రెట్టేస్తాడా చేతిలో, నోట్లో ముద్ర కలిపెట్టేస్తాడా? అలాంటి ఎర్రు బాగులోళ్ళు ఉన్నారు చాలామంది. నీవు చేయవలసింది నువ్వు చేయాలి, మనం చేయవలసింది మనం చెయ్యాలి. మన చేతిని ఆశీర్వదించేది, మన కష్టాన్ని బలపరిచేది ఆయనే ప్రియులారా. ఆయన గ్రహించండి, ఆయన తండ్రి,
ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపం క్రీస్తు. ఆయన మనకు ఆయన గురించి ప్రత్యక్షపరిచాడు. ఆయన ఎవరూ ఏ కాలంలో కూడా చూడలేదు. చూడనటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరిచాడు. కనుక మనము ఆయన అందరికీ ఆహారనిస్తున్నాడు, ఊపిరినిస్తున్నాడు, గాలినిస్తున్నాడు, ఆహార ఋతువుల్ని ఇస్తున్నాడు, అందరి ఆకలిని తీర్చి తృప్తిపరుస్తున్నాడు, తానున్నానని సాక్ష్యమిస్తున్నాడు. కనిపించకపోయినా లేడా, కనిపించలేదు కాబట్టి లేడంటారా, తాను ఉన్నవాడనని సాక్ష్యమిస్తున్నాడు. అపొస్తలుల కార్యాలు 14:15 చెప్తాడు. ఆయన అందరి ప్రతి జీవి కోరికను తీరుస్తూ అందరికీ ఆహారం అనుగ్రహించి తాను ఉన్నాడనని సాక్ష్యమిస్తున్నాడు. సాక్ష్యం లేకుండా ఆయన చేయలేదు భూమి మీద. కనుక గ్రహించండి, ఆయన కనిపించడు, కనిపించినంత మాత్రాన లేడా. ఆయన నిత్యశక్తి, దైవత్వము. ఈ జగత్తు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సృష్టింపబడిన వస్తువులన్నీ ఆలోచన చేస్తే తేటగా తెలుస్తున్నాయి. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ విన్న మాటలు విని మర్చిపోకుండా అదృశ్య దేవుని దేవుడి పైన మిమ్మల్ని క్రీస్తు ద్వారా తెలుసుకొని నా తండ్రి మీ అనుగ్రహానికి మీ కృపకు పాత్రులై సత్యమును గ్రహించి మీ కాపుదలలోను మీ సంరక్షణలోను మీ యొక్క తోడు నీడలో కూడా వారు ఆయన సంరక్షించబడి కాపాడబడుటకు సహాయం చేయండి. మిమ్మల్ని తెలుసుకోవటంలో, మిమ్మల్ని వెతకటంలో, మిమ్మల్ని కనుగొనటంలో వారికి మంచి మనసు ఇవ్వండి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న మాటలు నాయన అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఎవరైనా నొప్పించుకుని ఉంటే గనక నా తండ్రి వారు మీ మాటల ద్వారా అర్థం చేసుకుని మీ ప్రేమను గ్రహించే కృప దయచేయమని కోరుకుంటూ సేవకులు ఎవరైనా ఈ మాటలు అపార్థం చేసుకుంటే గనక వారు తమ ఆలోచనను మార్చుకుని వాక్రపకారంగా తమ సేవను సరిదిద్దుకుని నీ ప్రేమను మీ అనుగ్రహాన్ని మీ కృపను పొందేటువంటి భాగ్యం వారికి కలిగించండి. ప్రతి ఒక్కరూ తమ జీవితాలను వాక్యం ద్వారా సరిదిద్దుకోవడానికి తమను కాపాడుకుని తమ బోధను వినేవారిని కూడా కాపాడుకునేటువంటి పరిచర్యను ప్రతి సేవకునికి దయచేయమని కోరుకుంటూ నీ పిల్లలు అందరి మాటలు విన్నారు వారందరి జీవితాల్లో కూడా తండ్రి మిమ్మల్ని పరిపూర్ణంగా గ్రహించిన వారే క్షేమం పొందుటకు, మేలు పొందుటకు, తమ ఆత్మను కాపాడుకున్నటకు సత్యాన్వేషులుగా, సత్యమునకు సాక్షులుగా, సత్యమునకు స్తంభాలుగా నిలబడి మీ ప్రేమను గ్రహించి ప్రకటించే పిల్లగా చేయమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిములాడి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కృపయు కనికరము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.